హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అది 1916వ సంవత్సరం. దేశానికి స్వతంత్రం సాధించే విధానాలపై లక్నౌలో కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా చర్చిస్తున్నారు. అదే సమయంలో ఒక బక్క పలచని వ్యక్తి తన చేతిలోని పుస్తకాన్ని, చిన్న వస్త్రాన్ని కనిపించిన ప్రతి నేతకు చూపిస్తున్నారు. తన ప్రతిపాదనపై ఆలోచించాలని కోరుతున్నారు. ఎవరూ పట్టించుకోలేదు. అయితే ప్రతి ఏడాది కాంగ్రెస్ నాయకులు ఎక్కడ సమావేశమైతే అక్కడికి వెళ్లడం, వారిని కలవడం ఆయనకు పరిపాటిగా మారింది. అలా 5 ఏళ్లకు ఆయన కల నెరవేరింది. యావత్ భారతానికి త్రివర్ణ పతాకమై అందింది. తన పట్టుదలతో దేశానికి జెండాను అందించిన వ్యక్తి మన పింగళి వెంకయ్య. కృష్ణా జిల్లా మొవ మండలం బట్ల పెనమరులో 1876 ఆగస్టు 2న పింగళి వెంకయ్య జన్మించారు. తండ్రి హనుమంతనాయుడు యార్లగడ్డ గ్రామ కరణం, తల్లి వెంకటరత్నం గృహిణి. మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలో ప్రాథమికోన్నత విద్యను చదివారు. సేద్యంపై మక్కువతో వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. లాహూర్ వెళ్లి ఆంగ్లో వేదిక్ విద్యాలయంలో సంస్కృతం, ఉర్దూ, జాపనీస్ భాషల్లో ప్రావీణ్యం పొందారు. గనులు, వజ్రాలపై పరిశోధనలు చేశారు. పామర్రు గ్రామకరణం కుమార్తె రుక్మిణమ్మను వివాహం చేసుకున్నారు. అనంతరం 1895లో సైన్యంలో చేరి బోయరుద్యంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడే గాంధీజీతో ఆయనకు పరిచయమైంది. భారత్కు తిరిగి వచ్చాక తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నడిగూడెం జమీందార్ రాజా నాయని వెంకటరంగారావు గారి కోరిక మేరకు 1909లో అక్కడికి చేరుకొని వ్యవసాయ శాఖ అధిపతిగా పనిచేశారు. ఈ ప్రాంతానికి పత్తిని పరిచయం చేశారు. అమెరికా నుంచి తెప్పించిన కంబోడియన్ రకం పత్తికి స్థానిక వంగడాలను జోడించి కొత్త వంగడాన్ని సృష్టించారు. నాటి నుంచి ఆయన్ని పత్తి వెంకయ్యగా పిలిచేవారు. అనంతరం మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో లెక్చరర్గా చేరారు. వెంకయ్య కళాశాలలో పనిచేస్తూనే కాంగ్రెస్ జాతీయ సమావేశంలో పాల్గొనేవారు. అలా 1906 కోల్కతాలో నిర్వహించిన సమావేశంలో తొలుత బ్రిటిషర్ల యూనియన్ జాక్ను ఎగరవేయడాన్ని చూసి తల్లడిల్లారు. మనకు సొంతంగా పతాకం ఉండాలని పట్టుదలగా ప్రయత్నం ప్రారంభించారు. వివిధ దేశాల పతాకాలను అధ్యయనం చేసి 30 రకాల నమూనాలను తయారు చేశారు. 1916 నాటికి ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే బుక్లెట్ ను తయారు చేశారు. దీన్ని తీసుకుని 5 ఏళ్ల పాటు ప్రతి జాతీయ సమావేశానికి వెళ్లడం, కాంగ్రెస్ నాయకులకు దాన్ని చూపించడం, జెండా ఆవశ్యకతను వివరించడం చేసేవారు. చివరికి 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తనకున్న పరిచయాలతో గాంధీజీని కలుసుకున్నారు. గాంధీజీకి తాను రూపొందించిన హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా ఎరుపు ఆకుపచ్చ రంగులతో కూడిన జెండాను వెంకయ్య సూచించారు. పంజాబ్కు చెందిన విద్యావేత్త లాల్ హంసరాజ్ సూచనతో రాట్నం గుర్తును గంటల వ్యవధిలోనే జత చేసి చూపించారు. అది చూసి అబ్బురపడిన గాంధీజీ తన యంగ్ ఇండియన్ పత్రికలో వెంకయ్య ఉత్సాహంపై వ్యాసం రాశారు. తర్వాత శాంతి, అహింసలకు ప్రతీకగా తెలుపు రంగును ఆయన స్వయంగా జత చేశారు. చివరికి 1931లో జరిగిన సమావేశంలో ఎరుపు రంగును కాషాయంగా మార్చి రంగుల వరుసను మార్చేశారు. స్వతంత్రం వచ్చాక జెండా మధ్యలో రాట్నం బదులు అశోక చక్రాన్ని చేర్చారు. అప్పుడు వెంకయ్య జెండా వెంకయ్యగా మారారు. స్వతంత్రానంతరం వెంకయ్య నెల్లూరులో స్థిరపడ్డారు. రాజకీయాలకు దూరంగా ఉండి విద్యారంగంపై దృష్టి సారించారు. ఒకవైపు పేదరికం వెన్నాడుతున్నా జమాలజీపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వనరులపై నివేదిక రూపొందించేందుకు ప్రయత్నించారు. చివరికి 1963 జూలై 4న పరమపదించారు. జాతీయ జెండాను మనకు అందించిన పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా స్మరించుకుంటూ జై హింద్.